వచ్చేసరికి రీకనెక్ట్ కి సంబంధించిన పవర్ కార్డ్స్ అనే కేబుల్ అన్నమాట. ఇది జనరల్ మైక్రో యూఎస్బి కేబుల్, బట్ దీనిలో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మనం ఎట్ నుంచి అయినా ఛార్జ్ చేయొచ్చు అనమాట. మామూలుగా మైక్రో యూఎస్బి కేబుల్ కి ఏంటంటే వన్ సైడ్ పెడితేనే ఛార్జ్ అయితే సెకండ్ సైడ్ పెడదాం అన్నా సరే ఇన్సర్ట్ అవ్వదు అనమాట. సో ఈ కేబుల్ అయితే డ్యువల్ కంపాటిబిలిటీ అయితే ఉంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది జస్ట్ మనకి 199 రూపీస్ అట్లా పడుతుంది. ఆన్లైన్ లో అయితే అవైలబుల్ గా ఉంది రిలయన్స్ వెబ్సైట్ లో. ఇది రిలయన్స్ సంబంధించింది. సో ఓపెన్ చేసినగానే మనకు ఒక లేబుల్ అయితే ఇచ్చారు స్టిక్ చేసుకోవడానికి కేబుల్ ని రౌండ్ చేసి. అండ్ కేబుల్ అయితే ఉంది. కేబుల్ మీరు చూసారంటే కనుక టూ సైడ్స్ అనేది ఉంటుంది. ఫొటోస్ లో క్లారిటీ కనబడి ఫోటో కూడా పెడతాను నేను. అండ్ లోపల కేబుల్ చూసారంటే కనుక యూఎస్బి మైక్రో యూఎస్బి కూడా సేమ్ ఇంతే. యూఎస్బి కూడా టూ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒకసారి ఇన్సర్ట్ చేసి అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ సైడ్ మాత్రమే ఉండిద్ది మనకి కీప్యాడ్ మొబైల్ లో. ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఇన్సర్ట్ అయింది. అండ్ రిమూవ్ చేసి రివర్స్ లో పెడతాను. చూడండి, ఇట్ సైడ్ రీకనెక్ట్ అని రాస్తుంది, ఇట్ సైడ్ ఐరన్ మ్యాన్ అని ఉంది. ఇట్ సైడ్ పెట్టినా కానీ మనకి ఇన్సర్ట్ అయింది అనమాట. సో ఇట్లా ఇన్సర్ట్ అయింది. అండ్ కేబుల్ చూపిస్తున్నాను. ఇట్ సైడ్ పెట్టినా కనెక్ట్ అయింది. అండ్ చార్జర్ ని మారుస్తాను సైడ్. అండ్ ఈ సైడ్ పెట్టాను కూడా కనెక్ట్ అయింది అనమాట. సో ఇది టూ సైడ్ అనమాట. టూ సైడ్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇలాంటి కేబుల్స్ మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా స్టోర్కి అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.